हेलो फ्रेंड्स, वेलकम टू माय चैनल। मनमु पप्पु उडिकिंचे पनि लेकुंडा बेंडकाय सांबार एला चेसुकोवालो चूसेद्दामंडी। दानि कोसम नेनु बेंडकाय अलागे चिन्न साइज टमाटो ओक पेद्द साइज आनियन ओक नालुगु पच्चि मिर्ची ई विधंगा कट चेसुकोनि पक्कन पेट्टुकुन्नानु। अलागे निम्मपंडु साइज अंत चिंतपंडु तीसुकोनि दान्नि वाटर लो इला नानबेट्टि पेट्टुकोनि गुज्जु तीसुकोवाली। गुज्जु तीसुकोनि पक्कन पेट्टुकुंटे मन की सरिपोतुंदी। पप्पे मुड़किंचे पनि लेदंडी। होटल स्टाइल लो मनमु एला प्रिपेर चेयालो चूसेद्दां। मुंदुगा स्टव् मीद पैन पेट्टुकोनी ओक 3 टेबल स्पून्स आयिल नी याड चेसुकोंडी। आयिल कास्त हीट एक्किन तर्वात इंदुलो आवालु ओक 1/2 टेबल स्पून वरकु याड चेसुकोंडी। अलागे जीलकर्र कूडा ओक 1/2 टेबल स्पून वरकु याड चेसुकोवाली। అలాగే మెంతులు ఒక పావు టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసుకోండి। మనము పులుపు యాడ్ చేసే ఏ కర్రీస్ లో అయినా కూడా మనం మెంతుల్ని యాడ్ చేసుకోవచ్చు। టేస్ట్ అనేది చాలా బాగుంటుంది। మెంతులు ఇష్టం లేని వాళ్ళు మెంతి పౌడర్ లేదా ఇంగువ ఉంటుంది కదా దాన్ని కూడా యాడ్ చేసుకోవచ్చు। ఇవి కాస్త చిటపటలాడిన తర్వాత ముందుగా కట్ చేసుకున్న ఆనియన్స్ అలాగే పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకొని ఈ మొత్తాన్ని ఒకసారి బాగా ఫ్రై చేసుకోవాలి। ఈ విధంగా కలుపుకుంటూ బాగా ఫ్రై చేసుకోండి। ఇది కాస్త ఫ్రై అయిన తర్వాత ఇందులోకి కరివేపాకు రెమ్మల్ని ఒక 6 లేదా 7 యాడ్ చేసుకోండి। మీకు ఇష్టమైతే గనుక మరి ఎక్కువగా కూడా యాడ్ చేసుకోవచ్చు। టేస్ట్ బాగుంటుంది, అలాగే మనకి హెల్త్ కూడా చాలా మంచిది కరివేపాకు। ఇలా యాడ్ చేసుకొని ఒకసారి మొత్తం బాగా కలిపేసుకొని ఫ్రై చేసుకోవాలి। ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగా కట్ చేసుకున్నాం కదా బెండకాయని, ఈ బెండకాయ ముక్కల్ని కూడా యాడ్ చేసుకోవాలి। బెండకాయ ముక్కలు మరీ చిన్నగా కట్ చేసుకోకండి, ఒక బెండకాయని 2 ముక్కలు చేస్తే సరిపోతుంది। మనకి సాంబార్కి ఇలా కొంచెం పెద్ద పెద్దగా ఉంటేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది, మరీ చిన్న చిన్న చేస్తే సాంబార్స్లోకి అంత బాగోదు। ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపుని యాడ్ చేసుకోండి, అలాగే సాల్ట్ ని టేస్ట్కి తగినంత యాడ్ చేసుకోవాలి। మీ టేస్ట్ తగినంత యాడ్ చేసుకోండి। ఒకసారి ఇది మొత్తాన్ని బాగా కలిపేసుకొని ఫ్రై చేసుకుందాం। ఇదంతా కూడా ఆయిల్ లోనే ఫ్రై అవనివ్వాలి, వాటర్ ఏమీ యాడ్ చేయకండి। ఇలా బెండకాయ ముక్కలు కూడా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా టమాటా ముక్కల్ని, ఈ టమాటా ముక్కల్ని కూడా యాడ్ చేసుకొని ఒకసారి మొత్తం మిక్స్ చేసుకొని 1 మినిట్ మగ్గనిద్దాము। టమాటా మెత్తగా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదండి, సాంబార్కి కాబట్టి లైట్గా ఫ్రై అయితే సరిపోతుంది। ఇలా ఫ్రై అయిన తర్వాత మనం చింతపండు గుజ్జు తీసుకొని పక్కన పెట్టుకున్నాం కదా, దీన్ని కూడా ఇందులోకి యాడ్ చేసుకోవాలి। యాడ్ చేసుకొని మీకు వాటర్ ఎంత కావాలో చూసుకొని అంత వాటర్ని యాడ్ చేసుకోండి। మీకు పులుసు ఎంత కావాలి సాంబార్ అనుకుంటే దాన్ని బట్టి చూసుకొని వాటర్ని యాడ్ చేసుకోండి। ఇలా యాడ్ చేసి ఇప్పుడు ఇందులో ధనియాల పొడి 1/2 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోవాలి, అలాగే రెడ్ చిల్లీ పౌడర్ నేనైతే ఇక్కడ 2 టేబుల్ స్పూన్స్ యాడ్ చేస్తున్నాను, మీకు ఎంత కావాలో దాన్ని బట్టి యాడ్ చేసుకోండి। అలాగే సాంబార్ పౌడర్ నేను ఇక్కడ 1 టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేశాను, మీరు ఇంట్లో చేసుకున్నదైనా పర్వాలేదు లేదా బయట కొన్నదైనా కూడా పర్వాలేదు। ఇప్పుడు ఈ మొత్తాన్ని ఒకసారి ఇలా కలిపేసుకొని ఒక 5 మినిట్స్ ఇలానే ఉడకనివ్వాలి। చూసారా 5 మినిట్స్ తర్వాత ఇలా ఉడుకుతుంది కదా, ఒకసారి టేస్ట్ చూసుకోండి ఉప్పు కారం అంతా సరిపోయిందా లేదా అని, సరిపోకపోతే మరి కాస్త యాడ్ చేసుకోండి। ఇప్పుడు 2 టేబుల్ స్పూన్స్ శనగపిండి 1 గిన్నెలోకి తీసుకొని ఇప్పుడు ఇందులోకి వాటర్ వేసుకొని ఉండలు లేకుండా కలుపుకోవాలి। ఇలా ఉండలు లేకుండా వాటర్ యాడ్ చేసుకొని ఏమాత్రం ఉండలు లేకుండా చేతితో కలిపేసుకోండి। ఈ విధంగా కలిపిన తర్వాత ఈ మిశ్రమాన్ని ఇందులోకి యాడ్ చేసేసేయాలి। ఇలా యాడ్ చేసి ఒకసారి బాగా కలుపుకొని మరో
2-3 మినిట్స్ ఉడకనిస్తే సరిపోతుంది. చూసారా గ్రేవీ అప్పుడే మనకి చిక్కగా అయిపోయింది కదా, చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మనకి టైం లేనప్పుడు ఇలా ఒకసారి ట్రై చేయండి. పప్పు ఉడికించి అంతా చేయడం కష్టం కాబట్టి ఈజీగా హోటల్ స్టైల్లో రెడీ అయిపోతుంది. మనం శనగపిండి యాడ్ చేసినప్పుడు సైడ్లో మనకి ఇలా పురుగు మాదిరి వస్తుంది కదా, ఈ నురగను మొత్తం మీరు తీసేసేయండి, అంత బాగోదు. లైట్గా తీసేస్తే బాగుంటుంది. ఇది శనగపిండి యాడ్ చేసాం కదా, దానివల్ల ఈ నురగంతా వస్తుంది. దీన్ని తీసి పడేసేసుకోవాలి. ఇంతే ఒక 2 మినిట్స్ కనుక మనము ఉడకనిస్తే ఎంతో టేస్టీ టేస్టీగా మనకి హోటల్ స్టైల్లో బెండకాయ సాంబార్ అనేది రెడీ అయిపోతుంది. బెండకాయ సాంబార్ ఇంకో పద్ధతిలో కూడా చేయించండి, దాన్ని కూడా నేను షేర్ చేస్తాను మీతో. చూసారా గ్రేవీ కూడా మనకి చిక్కగా రెడీ అయిపోయింది కదా. ఇందులోకి మనము పప్పు ఏమి కూడా ఉడికించి యాడ్ చేసే అవసరం లేదు. మనం నార్మల్ సాంబార్స్కి అయితే పప్పు ఉడికించి చేస్తాం కదా, ఆ అవసరం లేకుండా ఇలా శనగపిండిని 2 టేబుల్ స్పూన్స్ తీసుకుని యాడ్ చేస్తే సరిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, బాయ్.